ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యేచ రాహువే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమశివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమశివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ఎవరైతే 9, 18, 27 తారీఖు పుట్టుంటారో, డేటు, నెల, సంవత్సరం అన్నీ కలపగా వచ్చే నెంబర్ 7 కనుక ఉందనుకోండి, దీని డెస్టినీ అంటారు. మీరు కోట్లు సంపాదించే అర్హత మీకు ఉంది, ఫిక్స్ అయిపోండి మీరు, నో డౌట్ దాంట్లో. అలా లేదు, మేము చాలా సాదా సీదాగా బతికేస్తున్నాం, అప్పుల్లో ఉన్నాం, కుటుంబంలో రిలేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా మా పిల్లవాడు మా అమ్మాయి ఇదే నెంబర్లో పుట్టింది, అయినా మా అమ్మాయికి మంచి జరగట్లేదు అనే ఒక థాట్ కనుక మీకు ఉంటే, ఇమీడియట్గా మీ పేరు సరిచేసుకోవాలి. వాళ్ళ పేరు సరిచేయించండి. రికార్డులు, ఆధార్ కార్డులు ఎక్కడా మార్చక్కర్లేదు, జస్ట్ సంతకం. నేను రీసెంట్గానే గోవింద్ అనే ఆయన, వాళ్ళ అబ్బాయి పేరు కిషోర్, ఆ అబ్బాయి బీటెక్ చేశాడు కానీ ప్రయోజనం లేదు, మొత్తం చెడు వ్యసనాల బారిన పడిపోయాడు, అసలు చెప్పిన మాట వినట్లేదు, అసలు మా వాడు బాగుపడతాడు లేదా, ఒకే కొడుకండి, కోట్లు ఆస్తుంది, కానీ వాడికి ఎందుకు అలాంటి నెగిటివ్ లెక్క వెళ్ళిపోతున్నా మాకు అర్థం కాలేదు సార్, అసలు ఏంటి, మేము జాతకం చూపించామండి, బాగానే ఉంది అంటున్నారంటే, నేను ఒకటే చెప్పాను, జాతకం చూసే దాంట్లో పలు రకాల విధానాలు ఉంటాయి. జ్యోతిష్యంలోనే లహరి, రామను, కృష్ణమూర్తి పద్ధతి, ఇలా 3 పద్ధతులు ఉంటాయి. కానీ కృష్ణమూర్తి పద్ధతిలో చూస్తేనే అసలు విషయం బయటకు వస్తుంది, అసలు సంగతి తెలుస్తుంది, ఒక మనిషికి ఎందుకు ఇలాంటి అయిపోయాడనేది. అలా అబ్బాయికి కేంద్రాధిపతి దోషం ఉంది. దాంతోపాటుగా కిషోర్ అనే పేరులో 18 ఒక నెంబర్ వస్తుంది, 18, దాన్ని రక్తం కారుతున్న చంద్రుడు, నెగిటివ్ లైఫ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు సమస్యల్లో మైనస్లోకి వెళ్ళిపోతారు. దారుణంగా చాలామంది కిషోర్లు ఈ అబ్బాయికి చెడు వ్యసనాలే, కొంతమంది అప్పులు పాలైపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది భార్యాభర్తల మీద డివోర్స్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది అసలు ఏ ప్రయత్నం చేసినా వాళ్ళు ఫెయిలే, ఎందుకంటే బికాస్ ఆఫ్ 18 నెంబర్ ఈజ్ ద బ్లడ్ నెంబర్ న్యూమరాలజీలో, మంచిది కాదు. అలా ఉన్నప్పుడు నేను అబ్బాయిలో రెండు అక్షరాలు సరిచేసి ఒక 2 పూజలు చెప్పిన తర్వాత ఆ అబ్బాయిలో చాలా ట్రెమెండస్ చేంజ్ వచ్చింది. కానీ అతను ఉద్యోగం చేయలేదు, తను ఇప్పుడు ఒక ఇటుకలు వ్యాపారం చేస్తూ ఈరోజు చాలా చక్కగా సక్సెస్ఫుల్ పర్సన్గా ఉన్నాడు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే, ఏ వ్యక్తి అయినా కూడా కావచ్చండి, తెలివితేటలు ప్రతి మనిషికి ఉంటాయి, కానీ ఆ తెలివితేటలు మీ జీవితానికి ఉపయోగపడాలంటే ఎంతో కొంత అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం మీ పేరులో ఉన్న సంఖ్యాబలం మీద ఉంటుంది, మీ పేరుకుండే విలువ మీద ఉంటుంది, మీ పేరులో ఉన్న అర్థం మీద ఉంటుంది, మీ పేరును సంతకం చేసే విధానం మీద ఉంటుంది. దీని తెలుగులో సంఖ్యాశాస్త్రం అంటారు, ఇంగ్లీష్లో న్యూమరాలజీ అంటారు. చాలామంది తెలుసుకోరు దీని గురించి, అసలు ఏంటి, మనం ఎందుకు డౌన్ఫాల్ అవుతున్నాం, మనకెందుకు నష్టం అవుతుంది, మన పిల్లవాళ్ళు ఎందుకు అలా నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నారు, జాతకంలో సమస్య లేదా పేరులో సమస్య, వాస్తులో సమస్య, తెలుసుకోవాలి, వాటికి తగిన పరిష్కార మార్గాలు ఎంచుకోవాలి. ఎందుకంటే 9వ తారీఖు పుట్టారు అంటేనే యు ఆర్ రాయల్ లైఫ్, మీరు మంచి అపర కుబేరులుగా ఉండేటువంటి అర్హత భగవంతుడు ఇచ్చినట్టే. మరి డిస్టినీ 7 ఉందనుకోండి, ఇంకా అసలు తిరగలేదు, మీరు ఏ ప్రొఫెషన్ ఎత్తుకున్నా టాప్ మీరే ఉండాలి, ఉంటారు కూడా, అలాంటి స్థాయి భగవంతుడు మీకు పుట్టుకతో ఇచ్చాడు. 9కి అధిపతి కుజుడండి, 7కి అధిపతి కేతువు, కుజకేతువు కలిస్తే జ్ఞానం, ధైర్యం, పరాక్రమం, కలిస్తే ఏమవుతుంది, విజయం, సత్యం, ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటాడు, విజయాన్ని తథ్యంగా చూస్తారు. అలాంటి అవకాశం 9/7 కాంబినేషన్ పుట్టిన వాళ్ళకు ఉంటుంది. దయచేసి మీ జీవితంలో మీరు ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి, ఒక అల్టిమేట్ లైఫ్ చూడాలంటే మాత్రం మీ పేరు సరిచేసుకుని ముందుకు వెళ్ళండి. మీరు కోటి సమస్యల్లో ఉన్న వితిన్ డేస్లో సక్సెస్ ఉంటుంది, ఆర్థికంగా ఎదుగుతారు, ఒక వండర్ఫుల్ లైఫ్కి మీరు తప్పకుండా నాంది పలకచ్చు, మీ కుటుంబానికి మీరు న్యాయం చేయొచ్చు, ఒక అల్టిమేట్ మార్పుల్ని మీరు తప్పకుండా చూడవచ్చు. ఆ స్థాయిని, ఆ సక్సెస్ని 9/7 కాంబినేషన్ పుట్టిన వాళ్ళందరూ కూడా పొందే అవకాశం ఉంది అని మీకు తెలియచేస్తున్నా. ఇంకో చిన్న పాయింట్ కూడా మీకు చెప్పాలి, 9 అంటే చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, అదేవిధంగా పెట్రోలియం బిజినెస్లో కానీ, ఆయిల్ బిజినెస్లు కానీ, అదేవిధంగా సినిమా ప్రొఫెషన్ కానీ, ఎక్కువ మంది రియల్ ఎస్టేట్లో ఉంటారు 9వ నెంబర్లో పుట్టిన వాళ్ళు. అంతేకాదు
చేస్తున్న వృత్తులు కూడా వీళ్ళు ఒక్కసారిలో ఒక 10 రూపాయలు వీళ్ళు కనుక అందులో చూశారంటే మాత్రం ఆ తర్వాత వదిలిపెట్టరండి. కొద్ది ఒక 4 రూపాయలు వీళ్ళు చూసినా కూడా ఇంకా వీళ్ళు తిరుగులేదు. ఇంకా అలాంటి సక్సెస్ని చూసే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ఈ 9వ నెంబర్లో పుట్టిన వాళ్ళకి. మీ లైఫ్ మారాలంటే మాత్రం మీ పేరు ఒక్కటి సరి చేసుకోగలిగితే చాలు, వండర్ఫుల్ సక్సెస్ని మన అబ్బాయి చూసినట్టు మీరు కూడా సక్సెస్ చూడాలని కోరుకుంటున్నా. సమస్య ఏదైనా జాతకంలో ఉంటుంది లేదా సంఖ్యాబలంలో ఉంటుంది, పేరులో ఉంటుంది, వాటి గురించి తెలుసుకుని ముందుకు వెళ్తే చాలు, అద్భుతాలు చూస్తారని తెలియజేస్తున్నా. ఇన్ కేసు మీ సమస్యలు ఎక్కువగా ఉంటే మాత్రం స్కోత నెంబర్ కాంటాక్ట్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. ఒక పేరు సరి చేయడానికి సంఖ్యాశాస్త్రం అనే కాదు, న్యూమరాలజీ మాత్రమే కాదు, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, జీటెన్ప్రాలజీ సిస్టమ్ అండ్ ఆస్ట్రాలజీ, ఇన్ని పద్ధతులు ఉంటాయి. తెలుసుకుని ముందుకు వెళ్ళండి, సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది.